హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతిస్ వంటిల్లు. నేను మీ ప్రశాంతి. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ క్యారెట్ రైస్ అండి. చాలా టేస్టీగా, హెల్తీగా మనం ఇంట్లోనే ఈ క్యారెట్ రైస్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నైట్ అన్నం మిగిలిపోతే కూడా వేస్ట్ చేయకుండా మనం ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకున్నానండి. అందులో 3 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకున్నాను, మరియు 3 స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. నెయ్యిని యాడ్ చేసుకోవటం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం తాలిచ్చాక 3 లవంగాలు, 2 యాలకులు, 3 బిర్యానీ ఆకులు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని జీడిపప్పులు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత 1 ఆనియన్ తీసుకుని కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి, మరియు 3 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుందండి. కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 250 గ్రామ్స్ క్యారెట్స్ని తీసుకొని క్లీన్ చేసుకొని ఇలా తురుముకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ క్యారెట్ తురుముని ఇందులో యాడ్ చేసుకొని అంతా కలిసి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ క్యారెట్ తురుము ఎక్కువగా మగ్గవలసిన అవసరం లేదండి. లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించుకుంటే సరిపోతుంది. మనం 1 కప్పుతో అయితే క్యారెట్ తురుము తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ రైస్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో రైస్ని యాడ్ చేసుకొని సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను 1 స్పూన్ సాంబార్ పౌడర్ని తీసుకున్నానండి. సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకోవటం వల్ల క్యారెట్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు దీన్ని మగ్గించుకోవాలి. తర్వాత 1/2 లెమన్ని కట్ చేసుకొని జ్యూస్ తీసుకొని పెట్టుకున్నానండి. ఈ లెమన్ జ్యూస్ని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవటం వల్ల కూడా క్యారెట్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్లయితే నా వీడియో చూసి వెళ్ళే ముందు లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నా వీడియోని చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. మరొక మంచి వీడియోలో మంచి రెసిపీతో నేను మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. బాయ్. మీ ప్రశాంతి.